ఇక్కడ శాలరీలు సరిపోవట్లేదు సో సంవత్సరానికి మూడు నుంచి నాలుగు నెలల పాటు పనిచేసిన జీతం మొత్తం ట్యాక్స్లకే అయిపోతుంది అర్రే మీకు యాభై లక్షలు అరవై లక్షల జీతం వస్తుంది కదా అయితే మీ దగ్గర కోట్లు కోట్లు ఉంటాయి కదా ఇక్కడ జాబ్ చేసుకుంటూ బతికితే వాడు ఒక్కడే ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ లో కూడా ఉండలేడు అలా ఉంటే వాడు ఆకలితో పడుకోవాలి ఆ ఫ్లాట్ లో నెలాఖరికి తినడానికి కూడా డబ్బులు సరిపోక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఓ ముప్పై పౌండ్లు నలభై పౌండ్లు అప్పు చేసుకుని బతుకుతున్నారంట అందరం కలిసి ఒకే రూమ్ లో పడుకుందాం హంసాత్ సాధేలాగా అంటే అవదు వెంటనే పేరెంట్స్ తీసుకెళ్లి జైల్లో పెడతారు యూకేలో కార్లు రూల్స్ బిల్డింగ్స్ యూకేలో యూకే యూకేలో పిచ్చుకలు ఇలా యూకే కోసం అన్ని పాజిటివ్ విషయాలు చెప్పి చెప్పి నేను వెలిసిపోయాను విని విని మీరు వెలిసిపోయారు ప్రతి మనిషి పర్ఫెక్ట్ కాదు అలాగే ప్రతి దేశం పర్ఫెక్ట్ కాదు ఏదో ఒక నెగిటివ్ క్వాలిటీస్ ఉంటూనే ఉంటాయి మంచి కోసం జెన్యున్ గా చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న చెడు విషయాల కోసం కూడా జెన్యున్ గా చెప్పాలి కదా దూరం చూసే వాళ్ళకి ఇవేవి కనిపించవు ఇక్కడ పడే వాళ్ళకి కనిపిస్తాయి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే ఇక్కడ శాలరీలు సరిపోవట్లేదు ఇది మాకు మాత్రమే కాదు యూకేలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం కేవలం రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్ బతకగలరు రిచ్ ఫ్యామిలీస్ అంటే జాబ్ చేసే వాళ్ళు ఎవ్వరు రిచ్ అనరు ఓన్లీ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళనే రిచ్ ఫ్యామిలీ అంటారు కేవలం వాళ్ళు మాత్రమే కంఫర్టబుల్ లైఫ్ బతకగలరు మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకు శాలరీ సరిపోవట్లేదు అన్నదానికి మెయిన్ రీజన్ వీళ్ళు ఇక్కడ వేసే ట్యాక్స్ ల్యాబ్లు మన ఇండియాలో ట్యాక్స్ అయితే మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ ఉంటుంది కానీ ఇక్కడ ట్యాక్స్ మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది సంవత్సరానికి యాభై ఒక వేల పౌండ్లు అంటే యాభై ఒక్క లక్షలు శాలరీ ఉన్న వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ ఉంటుంది సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేల పౌండ్లు అంటే కోటి రూపాయల పాతిక లక్షలు శాలరీ ఉన్న వాళ్ళకి ఇక్కడ మ్యాక్సిమం ట్యాక్స్ ల్యాబ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సంవత్సరానికి లక్ష పౌండ్ల జీతం అందరికీ రాదు అది చాలా కొంతమందికి వస్తుంది మనలాంటి సాఫ్ట్వేర్ ప్రొఫైల్ ఉన్న ఇమిగ్రెంట్స్కి అయితే శాలరీ థర్టీ ల్యాక్స్ నుంచి సెవెంటీ ల్యాక్స్ మధ్యలో ఉంటుంది లక్ష పౌండ్లు శాలరీ అవడం అనేది మనం రిటైర్ అయ్యే టైంకి వస్తుంది ఈ ఫార్టీ పర్సెంట్ మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకో బోనస్ ఉంది అదేంటంటే పన్నెండు పర్సెంట్ నేషనల్ ఇన్సూరెన్స్ ఈ డబ్బుల్ని హెల్త్ కేర్ కోసం ఇంకా ముసలివాళ్ళకి స్టేట్ పెన్షన్స్ ఇవ్వడానికని యూజ్ చేస్తారు సో యాభై రెండు పర్సెంట్ జీతం గోవింద గోవింద సో సంవత్సరానికి మూడు నుంచి నాలుగు నెలల పాటు పనిచేసిన జీతం మొత్తం ట్యాక్సులకే అయిపోతుంది అయితే ఈ ట్వెల్వ్ పర్సెంట్ నేషనల్ ఇన్సూరెన్స్లో హెల్త్ కేర్ అయితే బాగానే దొరుకుతుంది కానీ ఆ మిగతా స్టేట్ పెన్షన్స్ అనే దగ్గరే ఏదో మాయాజాలం నడుస్తుందంట ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దాని మీద బోల్డ్ అన్ని ఘరానా మోసాలు స్టోరీస్ అవి నడుస్తున్నాయి ఇవన్నీ చూస్తే ఒకటి అడగాలనిపిస్తుంది ఎందుకు కట్టాలి నారు పోసావా దుక్కి దున్నవా అని కానీ మన దేశంలో ఉండి అడిగితే బాగుంటుంది కానీ వీళ్ళ దేశంలో ఉంటూ వీళ్ళని అడిగితే ఇక్కడ నుంచి మూసుకొని దొబ్బే అంటారు సో ఇది విన్నాక కొంతమందికి వచ్చే డౌటు అర్రే మీకు యాభై లక్షలు అరవై లక్షల జీతం వస్తుంది కదా అయితే మీ దగ్గర కోట్లు కోట్లు డబ్బులు ఉంటాయి కదా అని అంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ అయ్యే ఖర్చులు ఆ ఖర్చుల్లో ఉండే పెద్ద ఖర్చు హౌస్ రెంట్ మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ అవర్లీ జాబ్ చేస్తే గంటకి తొమ్మిది పౌండ్లు జీతం వస్తుంది సో రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తే నెలకు వచ్చే జీతం ఒక పదిహేడు వందల పౌండ్లు అనుకోండి అది అందులో మళ్ళీ ట్యాక్సులు కట్టైపోగా మన చేతిలో మిగిలేది ఒక పదిహేను వందల పౌండ్లు సో నార్మల్గా ఒక అవర్లీ జాబ్ చేసుకునే వాళ్ళకి నెలకి పదిహేను వందల పౌండ్లు నెలంతా ఇన్కమ్ వస్తే లండన్లో ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ ఉండే హౌస్ రెంట్ పన్నెండు వందల పౌండ్లు ఎక్స్క్లూడింగ్ బిల్స్ సో బిల్స్తో కలుపుకుంటే పదిహేను వందలే పడుతుంది సో ఒక సింగిల్గా ఉండే మనిషి ఇక్కడ జాబ్ చేసుకుంటూ బతికితే వాడు ఒక్కడే ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్లో కూడా ఉండలేడు అలా ఉంటే వాడు ఆకలితో పడుకోవాలి ఆ ఫ్లాట్లో నేను చెప్పిన ఈ రెంట్ కూడా లండన్ సిటీ మధ్యలో కాదు ఊరు దాటి ఎక్కడో అవుట్స్కట్స్లో కాబట్టి ఈ ఇంటి రెంట్ని భరించలేక చాలామంది ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం రెంట్కి తీసుకొని దాంట్లో ఒక్కో రూమ్లో ఇద్దరేసి షేర్డ్గా ఉంటున్నారు అప్పుడు ఒక్కొక్కరికి ఒక నాలుగు వందలు ఐదు వందలు రెంట్ పడుతుందని అదే ఒక అయితే వాళ్ళు ఒక్కలే సింగిల్ లో ఉంటారు వాళ్ళకి ఒక ఆరు వందల నుంచి ఏడు వందల పౌండ్ల వరకు ఖర్చు అవుతుంది అయితే ఇలా షేర్డ్ ఎంత కాలం అని ఉండగలరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టెంపరీగా వస్తే ఉండగలరు అదే ఇక్కడ పర్మనెంట్గా ఉండాలంటే ఎప్పుడు షేర్డ్ అకామిడేషన్లో బతకగలవా మనకు అంటూ సెపరేట్ ఇల్లు కావాలనిపిస్తుంది అలాగే మన ఇంటిని మనకు నచ్చినట్లు డెకరేషన్ చేసుకోవాలనిపిస్తుంది మనకు నచ్చిన సామాన్లు కొనుక్కోవాలనిపిస్తుంది సో జీవితంలో లైఫ్ అంతా షేర్డ్ అకామిడేషన్లో ఉంటే హ్యాపీనెస్ అయితే రాదు అయితే అవర్లీ జాబ్స్ కాకుండా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి డాక్టర్స్కి అయితే బాగా శాలరీ వస్తాయి కదా అనుకుంటారు కానీ ఇక్కడ ఒక ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నెలకు వచ్చే జీతం ఒక రెండు వేల పౌండ్లు మాత్రమే ఉంటుంది సో వాళ్ళకి సీనియారిటీ పెరిగే కొలది శాలరీ పెరుగుతుంది అంటే ఏళ్ళ తర్వాత ఒక మూడు వేల నుంచి నాలుగు వేలు వరకు సంపాదిస్తారు కానీ ఆ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు బ్యాచిలర్స్లో ఉండరు కదా అప్పటికి వాళ్ళకి పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టేసి ఉంటారు సో డెఫినెట్లీ వాళ్ళు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ తీసుకోవాలి రెంట్కి టూ బీహెచ్కే ఫ్లాట్కి విత్ బిల్స్ వాళ్ళకి టోటల్గా ఒక రెండు వేల పౌండ్లు పైనే అవుతుంది సో వాళ్ళు ఓన్లీ రెంట్కే నెలకి సగం జీతం ఎగిరిపోతుంది సో ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలతో ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్ రావాలి అంటే ఒక ఫ్యామిలీకి రావాల్సిన టోటల్ ఇన్కమ్ ఎనిమిది వేల పౌండ్లైనా ఉండాలి అంటే నెలకి ఎనిమిది లక్షలు పైన శాలరీ ఉండాలి అప్పుడైతే వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ని లీవ్ చేయగలరు అది కూడా సింపుల్ లైఫ్ అనమాట అది కూడా లగ్జరీ లైఫ్ కాదు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే డెఫినెట్లీ ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలకి పైగా శాలరీ ఉండాలి ఇక్కడే పుట్టిన లోకల్ బ్రిటిషర్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఇల్లు మీద డిపెండ్ అయిపోతున్నారు అండ్ వాళ్ళకు వచ్చే శాలరీతోని వాళ్ళు ఫుడ్కి వాళ్ళ బట్టలకి ఖర్చులకి చూసుకుంటున్నారు అది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు ఇల్లులు కానీ రాకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ మీద ఆధారపడుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి తక్కువ శాలరీ వచ్చే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తారనమాట ఫ్రీగా హోమ్ ఇస్తారు సో అలాంటి బెనిఫిట్స్ మీద డిపెండ్ అవుతున్నారు ఇకపోతే ఫుడ్డు బట్టలు కార్లు ఇల్లు ఇవేవి కొనుక్కోవాలన్నా మాడి మసైపోతాం మినిమమ్ ఒక ఐటెం ముట్టుకుంటే చాలు మినిమం వంద పౌండ్లు ఉంటుంది ఇక్కడ ఎవ్వరు ఏది మ్యానుఫ్యాక్చర్ చేయరు అన్నీ చైనా నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు చాలా ప్రతిదీ చాలా కాస్ట్లీగా ఉంటుంది అట్లీస్ట్ అమెరికాలో అయినా కొన్ని కొన్ని థింగ్స్ చీప్గా దొరుకుతాయేమో కానీ యూకేలో అయితే ఏది చీప్గా దొరకదు ఇంపాసిబుల్ ఇకపోతే డాక్టర్స్ జాబ్ కోసం చెప్తాను ఇక్కడే ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయ్యి డాక్టర్స్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ చాలా తక్కువ ఉంటుంది రెండు వేల పౌండ్లు అనుకోండి సో వాళ్ళు జీతాలు సరిపోక వాళ్ళు డాక్టర్ జాబ్ తర్వాత సెకండ్ పార్ట్ టైం జాబ్ కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదంట అండ్ వాళ్ళకి ఆల్రెడీ స్టూడెంట్ లోన్స్ అవి తీసుకొని ఉంటారు కాబట్టి మెడిసిన్ చదవడానికి ఆ స్టూడెంట్ లోన్ కూడా కట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు ఈ విషయం టీవీలో చాలా మంది వచ్చి చెప్తున్నారు దీనికన్నా ఇండియాలో డాక్టర్స్ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారంట పోలీస్ జాబ్ చేసే వాళ్ళకైతే మరీ దారుణం లంచాలు కూడా తీసుకోవడం అవ్వదు వీళ్ళ జీతాలు సరిపోదు చాలా మంది ఫ్యామిలీస్ నెలాఖరికి తినడానికి కూడా డబ్బులు సరిపోక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఓ ముప్పై పౌండ్లు నలభై పౌండ్లు అప్పు చేసుకొని బతుకుతున్నారంట సో వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ జీతాలు సరిపోవట్లేదు దానికంటే మేము ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చొని బెనిఫిట్ల మీద తే బెస్ట్ ఏమో అని చెప్పి మినిస్టర్ ని క్వశ్చన్ చేస్తున్నారు దీనికి యాడ్ ఆన్ బోనస్ ఇప్పుడు రీసెంట్ గా కోవిడ్ వల్ల వచ్చిన రిసెషన్ అనమాట సో చాలా మంది కంపెనీలు జాబులు తీసేస్తున్నాయి మంది ఫైర్ చేసేస్తున్నారు సో ఇక్కడ ఫుడ్ రేట్లు హౌస్ రెంట్లు అన్ని పెరిగిపోయాయి అనమాట ఏదైనా ఒక ఐటెం రెండు పౌండ్లు ఉండుంటే ఇప్పుడు నాలుగు పౌండ్లు అయిపోయింది డబల్ అయిపోయింది సో నెలకయ్యే ఫుడ్ ఎక్స్పెన్సెస్ డబల్ అవుతుంది అండ్ అలాగే చాలా కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ ని ఫైర్ చేసేస్తున్నారు సో ఇక్కడ మన ఏజ్ గ్రూప్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ కేటగిరీ లోకే వస్తారు ఎవరు రిచ్ కాదు ఇక్కడ నుండి ఇండియాకి డబ్బులు పంపిస్తే అవి ఎక్కువగా అనిపిస్తాయేమో కానీ ఇక్కడే ఒక ఫ్యామిలీ బతకాలి అంటే మాత్రం చాలా తక్కువ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు నెక్స్ట్ ఈ కంట్రీలో డబ్బులు బాగా వచ్చే ప్రొఫెషన్ ఏదైనా ఉంటే అది సాలిసిటర్స్ అంటే లాయర్స్ అనమాట ఎందుకంటే ఈ కంట్రీలో ప్రతిదీ స్ట్రిక్ట్గా ఉంటుంది లాస్ అన్నీని సో మనం ఏం డెసిషన్ తీసుకోవాలన్నా సాలిసిటర్స్ది అడ్వైజ్ అడగాలి వాళ్ళేమో మన అడ్వైజ్ వాళ్ళేమో వాళ్ళ అడ్వైజ్ ఇవ్వడానికి గంటకి మన దగ్గర ఒక పదివేలైనా ఛార్జ్ చేస్తారు సో వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి సాలిసిటర్స్ అంటే లాయర్స్ కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండదు చాలా హెవీ ప్రెషర్ ఉంటుంది ఎక్కువ అవర్స్ వర్కింగ్ ఉంటుంది చాలామంది చేయలేక పిచ్చెక్కిపోయి మానేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇది డబ్బుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ డబ్బులు కాకుండా వచ్చే మేజర్ ప్రాబ్లం కిడ్స్ స్పెసిఫిక్గా మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పిల్లల్ని కొట్టకూడదు గట్టిగా తిట్టకూడదు వాళ్ళకి కంపల్సరీగా సపరేట్ రూమ్ ఇవ్వాలి అందరం కలిసి ఒకే రూమ్లో పడుకుందాం హంసాత్ సాధేలాగా అంటే అవ్వదు వాళ్ళకంటూ ఒక ప్రైవసీని మనం ఇవ్వాలి అండ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి పొరపాటున స్కూల్లో కానీ వాళ్ళు వెళ్ళి మీ ఇంట్లో ఇలా చేస్తున్నారు ఇలా తిట్టారు అని ఏమైనా చెప్పారనుకోండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు అప్పుడు వెంటనే పేరెంట్స్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు ఈ ఫ్రీడమ్ అనేది చాలా బాగుంటుంది కానీ ఇదే ఫ్రీడమ్ కొన్ని ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి పెడుతుంది అదేంటంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈ కల్చర్ సంగతి పక్కన పెడితే దానికంటే డేంజరస్ అదేంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ సో స్కూల్ పిల్లలకి ఇవన్నీ అందుబాటులో దొరుకుతున్నాయి దాన్ని ఎవరు కంట్రోల్ చేయట్లేదు అడగడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు వాళ్ళు స్కూల్ పార్టీస్ అంటారు నైట్ స్లీప్ ఓవర్స్ అంటారు సో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు సో ఇవన్నీ చేయడం స్కూల్ పిల్లలకి చెడ్డు అని వాళ్ళకి తెలియదు మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు సో వాళ్ళ బ్యాచ్లో ఫ్రెండ్స్ అందరూ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ లాగా ట్రెండ్ లాగా అనిపిస్తుంది సో వాళ్ళు కూడా అది అలవాటు చేసుకోకపోతే వాళ్ళ పరువు పోతున్నట్టు ఫీల్ అవుతారు సో వాళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ చూసి ఈ అలవాట్లన్నీ నేర్చుకుంటారు సో దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా టీనేజ్ టైంలో ఇలాంటి చెడ్డ అలవాట్లకి బానిసలైపోయి వాళ్ళ కెరీర్ నుంచి దారి తప్పి వాళ్ళ జీవితం ప్రా వాళ్ళ జీవితం పాడయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది సో తర్వాత ఇంపార్టెంట్ విషయం ఫుడ్ హెల్త్ అదేంటంటే ఇక్కడ డబ్బులు సరిపోక అందరూ రెండే షిఫ్ట్లో పనిచేస్తుంటారు టైం సరిపోదు అండ్ బయట కూడా ఎక్కువగా ఇన్స్టెంట్ ఫుడ్లు ఫ్రాజన్ ఫుడ్లు దొరుకుతాయి సో ఎక్కువ అవర్స్ పని చేసి అలసిపోయి వచ్చి అవి ఎక్కువగా తినేస్తుంటారు అండ్ ఇక్కడ ఎటు చూసినా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ బాగా ఎక్కువ కనిపిస్తుంది మన దేశంలో అయితే మనకి బియ్యం అది జూట్ బ్యాగులో దొరుకుతాయి కానీ ఈ కంట్రీలో మోస్ట్లీ ప్లాస్టిక్ ప్యాకేజింగే మనకి దొరుకుతుంది ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి అయితే స్టీల్ డబ్బాలు కొనుక్కుంటాం పప్పులు ఉప్పులు పెట్టుకోవడానికి కానీ షాప్లో వీళ్ళు ప్లాస్టిక్ కంటైనర్లోనే అవన్నీ అమ్ముతారు సో డెఫినెట్లీ మనకి క్యాన్సర్ రిస్క్ అనేది ఈ కంట్రీలో ఎక్కువగా ఉంటుంది అండ్ ఆర్ ఆర్గానిక్ ఫుడ్ అనేది మనకి దొరకడం చాలా కష్టం అది రిచ్ పీపుల్ ఫుడ్ అనమాట అండ్ మనం ఇంట్లో ఏమైనా పండించుకుందాం అంటే ప్లేస్ ఉండదు అందరికీ చిన్న ఇల్లులు ఉంటాయి పెద్ద ఇల్లులు కావాలంటే బోల్డ్ అంత రెంట్ కట్టాల్సి ఉంటుంది తర్వాత అమెరికాలో దొరికినంత ఈజీగా ఈ కంట్రీలో జాబులు దొరకవు స్టూడెంట్స్గా వస్తే అలా అని నేను అందరినీ డిస్కరేజ్ చేయట్లేదు చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు మీరు ఇక్కడికి స్టూడెంట్గా వస్తే మాత్రం ఎక్కువ టైం పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎండింగ్లో మీకు ఉద్యోగం దొరకడం ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ముందు నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఫారిన్ కంట్రీ అంటే చాలా క్లీన్గా ఉంటుంది అన్ని చోట్ల అనుకుంటాం కానీ కాదు కొన్ని చోట్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లీన్లీనెస్ మీద ఇక్కడ చాలా ఓల్డ్ హౌసెస్ ఉంటాయి దాంట్లో బోల్డ్ అన్ని పురుగుల ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వెంటిలేషన్ లేక ఇక్కడ ఇళ్లలో ఫంగస్ పట్టేస్తుంది మోల్డ్ పట్టేస్తుంది దాని వల్ల చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే మనలాగా వేరే కంట్రీ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ అందరు కలిసి ఒక ఏరియాలో ఉంటూ ఒక కమ్యూనిటీ లాగా క్రియేట్ చేస్తారు అయితే అలాంటి ఏరియాస్ మిగతా ఏరియాస్ తో కంపేర్ చేస్తే కొంచెం క్లీన్ గా ఉండవు అనమాట రీజన్ ఏంటో నాకు తెలీదు కౌన్సిల్ వాళ్ళు అక్కడ తక్కువగా క్లీనింగ్ చేస్తున్నారు ఎందుకో మరి తెలీదు సో మనం మన కమ్యూనిటీ పీపుల్ కావాలి మన షాప్స్ కావాలి అని చెప్పి ఆ ఏరియాలో అనుకుంటాం కానీ అదే ఏరియాలో ఎక్కువ డట్టిగా ఉంటుంది ఎక్కువ క్రైమ్స్ జరుగుతాయి ఎక్కువ మోసాలు కూడా జరుగుతాయి నెక్స్ట్ ప్రతి చిన్నదానికి హెఫ్టీ ఫైన్స్ వేస్తారు మీరు చిన్న రీసైకిల్ డబ్బాని పొరపాటున వేరే దాంట్లో అనుకోండి వేరే డబ్ వేరే చెత్త డబ్బాలో అనుకోండి వెంటనే ఆ ఇంటి ఓనర్కి ఒక లక్ష రూపాయలు ఫైన్ కట్టమని లెటర్ వస్తుంది అలాగే కార్ని ఐదు నిమిషాలు కానీ రాంగ్ ప్లేస్లో పార్క్ చేస్తే వెంటనే ఒక ఐదు వేలు ఫైన్ కట్టండి అని చెప్పి ఇమీడియట్గా లెటర్ వచ్చేస్తుంది ఇక్కడ ఫైన్లు కట్టకపోతే చాలా సీరియస్ ఎక్కడికి వెళ్ళినా మనం దాక్కోలేము ఫైన్ మాత్రం కంపల్సరీ కట్టాలి కోర్టుకి తీసుకెళ్ళిపోతారు ఇమీడియట్గా అండ్ తర్వాత ఎక్కడ మనకి అవ్వడు లోన్ ఇవ్వడు ఈ దేశంలో ఎక్కడికి మనం పారిపోలేం ఆ ఫైన్లన్నీ కట్టేదాకా మనల్ని ఎప్పటికీ వీళ్ళు వదిలిపెట్టరు ఇక్కడ కార్ డ్రైవ్ చేయాలంటే కంపల్సరీగా పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి సో ఒకరి ఫ్రెండ్ కార్ నేను అప్పు తీసుకొని ఒక రోజు నడుపుతానంటే అవ్వదు ఒక రోజు నడపాలన్నా ఐదు నిమిషాలు నడపాలన్నా కూడా వేరే వాళ్ళు మన కార్కి వాళ్ళు పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అలాగే ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా కార్ని డ్రైవ్ చేయాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఆ కార్తో పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇది చాలా కాస్ట్లీ పడుతుంది అండ్ డ్రైవింగ్లో చాలా ఎక్కువ రూల్స్ ఉంటాయి ఓకే ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతాం ఎందుకంటే అవి ఫాలో అయితే మనమే ఫైనల్గా సేఫ్గా ఉంటాం కానీ ప్రాబ్లం అది కాదు ప్రాబ్లం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి డ్రైవింగ్ కోర్సులు జాయిన్ అవ్వాలంటే బోల్డ్ అంత డబ్బులు ఖర్చు అవుతుంది డ్రైవింగ్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు అలాగే ఇన్సూరెన్స్లకి అయ్యే ఖర్చుతో ఒక డైమండ్ నెక్లెస్ ఈజీగా కొనుక్కోవచ్చు ఇకపోతే ఇక్కడ మనుషులు చాలా డిసిప్లైన్గా ఉంటారు చాలా పొలైట్గా ఉంటారు అది ఒక రకంగా మంచిది ఒక రకంగా చెడ్డది టూ మచ్ డిసిప్లైన్గా ఉంటారు కాబట్టి వేరే వాళ్ళ లైఫ్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు ఎక్కువగా ప్రైవసీగా ఉందా ట్రై చేస్తారు దానివల్ల ఫ్రెండ్స్ ఎక్కువగా దొరకరు అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒంటరితనం అనేది ఎక్కువగా పెరుగుతుంది సో లిటరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి కష్టపడి పనిచేసేవాడు మధ్యలో నలిగిపోతున్నాడు సో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మీరు ఎందుకు ఆ కంట్రీలో ఉంటున్నారు మన ఇండియాకి వచ్చేయచ్చు కదా అని చాలామంది అడుగుతారు సో ఇప్పుడు నేను చెప్పింది ఈ వీడియోలో ఓన్లీ నెగిటివ్ పాయింట్లు మాత్రమే అండ్ ఇక్కడ పాజిటివ్ పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయి దానికోసం నేను ఇంకో వీడియో చేశాను పైన లింక్ వస్తుంది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి సో ఈ పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటాయి అనమాట సో మన యాటిట్యూడ్ బట్టి మన ప్రొఫైల్ని బట్టి మనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బట్టి మనకి ఏది సూట్ అవుతుందో మనం ఈ పాయింట్స్ అన్నీ చూసుకొని డిసైడ్ అవ్వచ్చు మేము మా ప్రొఫైల్ బట్టి మేము ఇలా డిసైడ్ అయ్యాం